ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది క్రాంతి? మొత్తం కారం మంట. మంట వాటర్. ఇంత కారంగా ఉంటే ఎలా తినారిద్దరు? మా తోడు పుట్టిన వాళ్ళని కలవాలని మా గుండెల్లో మండుతున్న అగ్ని మందు ఈ మంట పెద్దదిగా అనిపించలేదు. అసలు అమ్మవారికి నివేదించిన ప్రసాదంలో ఇంత కారం ఎలా కలిసింది? బహుశా వీళ్ళ మొక్కులు ఫలించలేదేమో, అమ్మ అంగీకరించలేదేమో. కానీ ఇద్దరు చాలా బాగా మొక్కులు చెల్లించారు కదా. బాగానే చేశారని మనం అనుకుంటున్నామక్క, కానీ అందులో ఏం తప్పులు జరిగాయో ఏంటో. అందుకే నన్ను సేవించడానికి మీ భక్తి శక్తి సరిపోవు, మీ కోరికలు నెరవేరవు అని చెప్పి అమ్మవారు ఇలా చెప్పిందేమో. అక్క కోసం నువ్వు, చెల్లెలి కోసం నువ్వు ఇంత కష్టాన్ని ఓర్చుకున్నారంటే ఇంకా అమ్మవారి మనసు కరక్కపోతే గుళ్ళో ఉన్న ఆవిడ అసలు అమ్మవారే కాదు. అవును, ప్రాణం ఉన్న ఒట్టి మట్టి బొమ్మ. చెప్పవే, ఏం శారదా, గుడికి వెళ్ళి అరగంటలో వస్తానన్నావు, 2 అవర్స్ అవుతుంది, ఇంతవరకు రాలేదేంటి? ఏం చెప్పమంటావే నా గోలా, నేను నా కొడుకుని తీసుకుని గుడికొస్తే నా కాబోయే కోడలు తన చెల్లిని వెతుక్కుంటూ మొక్కు చెల్లించడానికి వచ్చింది. చెల్లా? చెప్తా విను. నా కోడలికి ఒక చెల్లుండేదంట, అది తప్పిపోయిందంట. అది తిరిగి వస్తే గాని పెళ్లి చేసుకోనని మాట్లాడిందని నా కొడుకు కూడా తన చెల్లిని కనిపెట్టడానికి హెల్ప్ చేస్తుంటే ఆ ఇంప్రెషన్తో నిశ్చితార్థం వరకు ఒప్పుకుంది. రేపు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం. అదైపోద్దులే అనుకుంటే ఇది ఇలా చెల్లి కోసం మొక్కులంటూ గుడి వెంట తిరుగుతుంది, అందుకోసమే ఇక్కడ ఆలస్యమైంది. సరే, నేను 5 మినిట్స్లో ఫోన్ చేస్తానుండు. అందరూ గుళ్ళోకి వెళ్తుంటే ఇదెక్కడికి వెళ్తుంది? మనోవంచ ఫలసిద్ధిరస్తు. ఫలిస్తుందంటారా స్వామి? కూర్చో అమ్మా. ఎందుకమ్మా అంత నిర్మానుషంలో పడ్డావు? లేదు స్వామి, చిన్నప్పుడు తప్పిపోయిన మా అక్క ఇవాళ అమ్మవారి సన్నిధిలో నాకు కనిపిస్తుందని కొండదేవరు చెప్పారు. చెప్పండి స్వామి,
మా అక్క ఇక్కడే ఉందా? నాకు కనిపించిందా? నేనే తనని గమనించలేకపోయానా? నాకేమీ తెలియటం లేదు స్వామి. అధైర్యపడకు తల్లి. కొండదేవరులు అంటే సాక్షాత్తు ఆ శివగణాలు తల్లి. వాళ్ళు మీ ఇంటిని వెతుక్కుంటూ వచ్చి మరీ చెప్పారంటే ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అపనమ్మకాలేవి పెట్టుకోవద్దు. అమ్మవారిని ధ్యానించి అడుగు ముందుకు వెయ్యి. ఆయుష్మాన్ భవ. మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. పూజ చెల్లి కోసం వెతుకుతుంది, క్రాంతి అక్క కోసం వెతుకుతుంది. ఇంతకీ పూజ చెల్లెవరు, క్రాంతి అక్కెవరు? అత్తయ్య, క్రాంతి ఏది? కిందకెళ్ళినట్టుంది. సరే. చెప్పిన సూచనలు వీణ. అంటే నేను వెతుకుతున్న మా అక్క పూజ వీణ. పూజ తన అక్క. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.